పింఛన్ అడిగినందుకు వికలాంగుడిపై వాలంటీర్ దాడి చేశాడు. అనంతపురం జిల్లా గుత్తి మండలం ఊబిచర్లలో వాలంటీర్ ధనుంజయ రెచ్చిపోయాడు. 3 నెలలుగా పింఛన్ రావడం లేదని వికలాంగుడు చిన్నపాలేటి సచివాలయంలో అధికారులను ప్రశ్నించాడు. అయితే ప్రతీ నెలా ఇస్తున్నట్లు వారు సమాధానం చెప్పడంతో వాలంటీర్కు ఫోన్ చేశాడు. దీంతో ఇంటికొస్తే పింఛన్ ఇస్తానని చెప్పి తనపై దాడి చేశాడని వికలాంగుడు ఆరోపిస్తున్నాడు. దాడిలో స్పృహ కోల్పోయిన వికలాంగుడిని ఆసుపత్రిలో చేర్పించారు. సచివాలయం కాటం వెళ్ళి సార్ ఇట్లా మా మంచిగా పింఛన్ ఇలా సార్ అంటే నేను పెట్టిచ్చినాడు. ఏం పెట్టించి నాకా డబ్బులు లేవు, దనకాడ ఉన్నాయమ్మా, దనకు ఒక చెప్పు అని ఆ సార్ వాళ్ళంట సార్ ఇక దనకు ఒక కొడు చెప్పినాడు. కొన్ని చెప్పింటే పోయి అడిగినాను. అడిగితే డబ్బులు ఇప్పుడే లేవు, లేకపోతే ఇస్తాను వెళ్ళడానికి రారా అని అన్నాడు. అంటే మాకు కావాలా ఖచ్చితంగా అని అన్నాను. అన్నాక మళ్ళీ సార్ నీ చూసుకుంటే ఆ మాటకి నువ్వు రామ్మా సచివాలయం కాటి అన్నాడు. అంటే పోయినాను. పోయింటే సార్ ఇట్లా అంటున్నాను సార్ అంటే సరే నేను దానికి ఫోన్ చేసి చెప్తలేనని మా సార్ వాళ్ళంటే సార్ అన్నాడు. అని అంటే మా మాట పిండుకొని ఈ దన నాకు ఏ డబ్బులు అంటే నువ్వున్నా మాకు ఓడితే ఇంకొస్తాను అని అన్నాడు. అంటే ఎందుకు వస్తాను నా ఓడి నేనే నా ఓడిని ఇవ్వాల్సిందే అని అన్నాడు. అంటే ఇవ్వలేదు నువ్వు ఓడితే ఇచ్చినాను అని నా ఈ విధానంలో వచ్చినాడు. తప్పని సంభవించుకుంటున్నాడు సచివాలయం కాడికి వెళ్ళే పని ఏముంది అని అని కొట్టినాడు. కొట్టింటే మళ్ళీ సచివాలయం కాడికి వెళ్ళాము. ఈసారి మళ్ళీ నా ఓన్కి వచ్చినాడు సార్ ఈరో డబ్బులు అని అని మళ్ళీ సచివాలయం కాడికి